హలో అండి, ఇప్పుడు 3 BHK ఫ్లాట్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. టోటల్గా ఫుల్లీ ఫర్నిష్డ్ ఉంటుంది ఫ్లాట్, మొత్తం కూడా ఫాల్ సీలింగ్ అయితే ఉంటుందన్నమాట. హాల్ ఏరియా ప్రెజెంట్లీ మీరు చూస్తున్నారు 1525 SFT ఫ్లాట్ అండి. ఇది నార్త్ ఫేసింగ్లో ఉంటుంది, 5th ఫ్లోర్లో ఉంటుంది. యాజ్ పర్ వెంటిలేషన్ చూసుకున్నా కూడా చాలా బాగుంటుందండి, వెంటిలేషన్ పరంగా కూడాను. హాల్ ఏరియా కూడా మనకు స్పేషియస్గా అండ్ మంచి ఇంటీరియర్ అయితే ఉంటుందన్నమాట మనకు ఫ్లాట్లో. వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ మనం డైనింగ్ స్పేస్ ఒకసారి చూసుకుందాము. ఇక్కడ వచ్చేసి డైనింగ్ స్పేస్ అండి, అండ్ ఇక్కడ పక్కన వచ్చేసి మన క్రాకరీ యూనిట్ అంతా కూడా ప్రొవైడ్ చేశారు. సపరేట్గా పూజ కూడా మనకి ఇక్కడ వుడ్ వర్క్తోనైతే చేయించారనమాట. నెక్స్ట్ కిచెన్ ఏరియా చూసుకుందామండి. కిచెన్ ఏరియాలో కూడా మనకి వుడ్ వర్క్ అంతా ఉంటుంది టోటల్గా, అండ్ కౌంటర్ టాప్ కూడా మనకి ఎల్ షేప్లో అయితే ఉంటుందన్నమాట. పక్కనే వచ్చేసి మనకు వాషింగ్ యూనిట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ పక్కన వాషింగ్ యూనిట్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి బాల్కనీ స్పేస్ అండి. యాజ్ పర్ వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది మనకి. ఇది వచ్చేసి కొండాపూర్ మై హోమ్ మంగళకి 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుందన్నమాట లొకేషన్. సెంట్రల్ పార్క్ ఫేస్ 2 అని అంటారు ఏరియా అయితే. ఇక్కడ ఇక్కడ వచ్చేసి వాష్ బేసిన్ యూనిట్ అండి. అండ్ ఇక్కడ కూడా ఇంటీరియర్ అంతా కూడా చాలా బాగా చేయించుకున్నారండి సార్. టేస్ట్ సార్ వాళ్ళ టేస్ట్ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి 1 ఆఫ్ ద బెడ్రూమ్ వ్యూ విత్ అటాచ్డ్. మనకి 3 బెడ్రూమ్స్లో 3 అటాచ్డ్ వాష్రూమ్స్ అయితే ఉన్నాయండి. ఇంటీరియర్ కనుక చూసుకున్నట్లయితే వుడ్ వర్క్ అంతా కూడా 1 సైడ్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి. ఇక్కడ మిర్రర్ డ్రెస్సింగ్ యూనిట్ వరకు అయితే చేయించారు. అండ్ నెక్స్ట్ 2nd బెడ్రూమ్ వ్యూ ఒకసారి చూసుకుందాము. ఫ్లాట్ అయితే చాలా స్పేషియస్గా ఉంటుందండి. ల్యాండ్ షేర్ కూడా మనకి 61 స్క్వేర్ యార్డ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. అండ్ ఇక్కడ 2nd బెడ్రూమ్ చూసుకుందాం. ఇది ఆఫీస్ పర్పస్ కోసం అయితే యూజ్ చేసుకుంటున్నారనమాట. అండ్ ఇక్కడ 1 సైడ్ మొత్తం కూడా టోటల్గా వుడ్ వర్క్ అయితే ప్రొవైడ్ చేస్తారు మనకి. నెక్స్ట్ 3rd బెడ్రూమ్ ఒకసారి చూసుకుందాము. బెడ్రూమ్స్ 3 బెడ్రూమ్స్లో కూడాను మనకు అటాచ్డ్గా వాష్రూమ్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఈ 3rd బెడ్రూమ్ దీంట్లో కూడా మనకు 1 సైడ్ టోటల్లీ కబోర్డ్ బాక్స్ అయితే చేయించారు. అండ్ పక్కన వచ్చేసి మనకి వాష్రూమ్ పక్కన డ్రెస్సింగ్ యూనిట్ కూడా ప్రొవైడ్ చేశారు. ఫ్లాట్ మొత్తం కూడా మనకి టోటల్గా ఫాల్ సీలింగ్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ వాష్రూమ్ ఏరియా చూసుకుందాం. ఇంటీరియర్ అయితే చాలా మంచి ఇంటీరియర్ అయితే చేయించారు. తెలుసుకొచ్చినట్లయితే ఇది వచ్చేసి మనకి 1525 ఉంటుంది, నార్త్ ఫేసింగ్లో ఉంటుందండి. కొండాపూర్ మై హోమ్ మంగళకి 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుందన్నమాట మనకి లొకేషన్ వచ్చేసి. అండ్ 5th ఫ్లోర్లో ఉంటుందండి ఫ్లాట్. వచ్చేసి లోన్ అవైలబిలిటీ ఉంది, HMDA GHMC అప్రూవ్డ్ ఫ్లాట్ అనమాట. ఇది వచ్చేసి అన్ని బ్యాంక్స్లో లోన్స్ అయితే వస్తాయి. డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైనా యూజ్ అవుతుంటే తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.